ఫ్రెండ్స్, కరోనా అనే పదం నాకు తెలిసి మీరు ఈ మధ్య విని ఉంటారు. కానీ కరోనా అనే ఎఫెక్ట్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్లో వస్తుంది. ఈ కరోనా ఎఫెక్ట్ గురించి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి చాలా బాగా తెలుసుంటుంది. అసలు కరోనా ఎఫెక్ట్ అంటే ఏంటి? ద ఫినామినాన్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ సరౌండింగ్ ఎయిర్ అరౌండ్ ది కండక్టర్ డ్యూ టు విచ్ ల్యూమినస్ గ్లో విత్ హిస్సింగ్ నాయిస్ ఈజ్ రైస్ దట్ ఈజ్ నోన్ యాజ్ కరోనా ఎఫెక్ట్. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలి అంటే ట్రాన్స్మిషన్ లైన్స్ దగ్గర స్పార్క్స్ విజిబుల్ అవుతాయి మరియు హిస్సింగ్ నాయిస్ కూడా వస్తుంది. దాన్నే కరోనా ఎఫెక్ట్ అంటారు. ఎయిర్ అనేది ట్రాన్స్మిషన్ లైన్స్ మధ్య డైఎలక్ట్రిక్ మీడియంగా పనిచేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలి అంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ మధ్య ఇన్సులేటర్గా పనిచేస్తుంది. ఒకవేళ కండక్టర్స్ మధ్య వోల్టేజ్ ఇండ్యూస్ అయితే ఆల్టర్నేటింగ్ నేచర్ వల్ల ఛార్జింగ్ కరెంట్ అనేది కండక్టర్స్ మధ్య ఫ్లో అవుతుంది. ఈ ఛార్జింగ్ కండక్టర్స్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క వోల్టేజ్ ఇంక్రీస్ చేస్తుంది. ఛార్జింగ్ కరెంట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది 30 kV కన్నా తక్కువ ఉంటే కండక్టర్స్ మధ్య ఇంజ్యూస్ అయ్యే కరెంట్ నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ వోల్టేజ్ 30 kV కంటే ఎక్కువ పెరిగితే కండక్టర్స్ మధ్య ఉండే ఎయిర్ ఛార్జ్గా మారి కండక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. కండక్టర్ మధ్య వచ్చే స్పార్క్స్ అనేవి ఇన్సులేషన్ బ్రేక్ డౌన్ అయ్యేదాకా వస్తాయి. ఫార్మేషన్ ఆఫ్ కరోనా. ఎయిర్ అనేది పర్ఫెక్ట్ ఇన్సులేటర్ కాదు మరియు నార్మల్ కండిషన్స్లో కూడా ఎయిర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్ను కలిగి ఉంటుంది. కండక్టర్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏర్పడినప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ మరియు అయాన్స్ కండక్టర్ మీద ఫోర్స్డ్గా ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ వల్ల అయాన్స్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఛార్జ్డ్ పార్టికల్స్ కదులుతున్నప్పుడు ఒకదానితో ఒకటి మరియు చాలా స్లోగా మూవ్ అవుతున్న అన్ఛార్జ్డ్ మాలిక్యూల్స్ని కొలైడ్ అవుతాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇది కండక్టర్స్ మధ్య ఎయిర్ కండక్షన్ను పెంచుతుంది. తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది. అలా కండక్టర్స్ మధ్య ఆర్క్స్ ఏర్పడతాయి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కరోనా. 1. ఎఫెక్ట్ ఆఫ్ సప్లై వోల్టేజ్. 2. కండిషన్స్ ఆఫ్ కండక్టర్ సర్ఫేస్. 3. ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్. 4. ఎఫెక్ట్ ఆఫ్ సప్లై వోల్టేజ్. 5. స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్స్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ కరోనా ఎఫెక్ట్. 1. కండక్టర్ మొత్తం బ్లూ కలర్ గ్లో విజిబుల్ అవుతుంది. ఆ గ్లో వల్ల కండక్టర్లో పవర్ లాస్ అవుతుంది. 2. కండక్టర్పై పవర్ లాస్ని కలిగించే కరోనా ఎఫెక్ట్ కారణంగా హిస్ అనే నాయిస్ వస్తుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల కండక్టర్ అనేది వైబ్రేట్ అవుతుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల ఓజోన్ జనరేట్ అవుతుంది. దానివల్ల కండక్టర్ అనేది కరోజన్ అవుతుంది. కరోనా పవర్ లాస్ అనేది లైన్ యొక్క ఎఫిషియన్సీని తగ్గిస్తుంది. హౌ టు మినిమైజ్ ద కరోనా. కరోనా లాస్ రెడ్యూస్ చేయడానికి కండక్టర్ డయామీటర్ని పెంచితే కరోనా లాస్ తగ్గుతుంది. హలో కండక్టర్ యూజ్ చేయడం వలన డయామీటర్ ఇంక్రీజ్ అవుతుంది. ద వోల్టేజ్ ఆఫ్ ద లైన్. ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ ఆర్థిక విషయాల ద్వారా నిర్ణయించబడుతుంది. డిస్క్రిప్టివ్ వోల్టేజ్ని పెంచడానికి కండక్టర్స్ మధ్య స్పేస్ని పెంచాలి. అయితే ఈ మెథడ్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్స్. కండక్టర్స్ మధ్య స్పేస్ని పెంచితే వాటి మధ్య వోల్టేజ్ డ్రాప్స్ కూడా పెరుగుతాయి. అది ఇండక్టివ్ రియాక్టన్స్ వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.